హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామా క్రియేషన్స్. ఎలా ఉన్నారు? సాయంత్రం ఇంట్లో స్నాక్స్ లాగా తినడానికి వేరుశెనగ గుగ్గిళ్ళు చాలా బాగుంటాయి. ఈరోజు ఈ వేరుశెనగ గుగ్గిళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దామా. ఒక సింపుల్ టిప్, ఈ గుగ్గిళ్ళు టేస్టీగా రావాలంటే పొద్దున లేవగానే నానబెట్టుకోవాలి. ఈవినింగ్ వరకు అవి మంచి రౌండ్ షేప్ వచ్చి ఉడకడానికి చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెని పెట్టుకొని అందులో గుగ్గిళ్ళకి సరిపడ వాటర్ పోసుకోవాలి. వాటర్ వేడి అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేను ముందుగా చెప్పాను కదా, వేరుశెనగలు బాగా నానితే ఇలా రౌండ్ షేప్ వస్తాయి. నీళ్లు వేడి అయిన తర్వాత వేరుశెనగలు వేసుకోవాలి. వేరుశెనగలు వేసుకున్న తర్వాత మూత పెట్టి అలాగే 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఉడకాయలేదో చూసుకోవాలి. ఇలా మనం వేలితో పట్టి చూసినప్పుడు ఈజీగా నలిగితే అది ఉడికిందని అర్థం. ఉడికిన తర్వాత ఒక జల్లి గిన్నెలో నీళ్లు వంపేయండి. ఇప్పుడు పోపు చేయడానికి ఒక గిన్నె తీసుకొని అందులో సరిపడ ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల తినేటప్పుడు మంచి టేస్ట్ వచ్చి కరకరలాడుతుంది. తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలపాలి. పోపు మగ్గిన తర్వాత సన్నగా తరిమిన ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టిన వేరుశెనగ గుగ్గిళ్ళని వేసుకోవాలి. వాటికి కారం ఉప్పు మంచిగా పట్టేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ గుగ్గిళ్ళని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి గుగ్గిళ్ళు రెడీ.